స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 43% ఫిట్మెంట్ను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వరరావు తెలిపారు. కొత్త పెన్షన్ గణింపులో అదనపు పెన్షన్ను విస్మరించాలని జీవో నెంబర్ 51లో పేర్కొన్నారని అన్నారు. 2013 జూలై నాటికి ఉన్న బేసిక్ పెన్షన్ 43% ఫిట్మెంట్తో కలిపి నూతన బేసిక్ పెన్షన్ను నిర్వహించనున్నారని తెలిపారు. జీవో నెంబర్ 51 ద్వారా ప్రభుత్వం పెన్షన్ని రివైజ్ చేయడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 2010 పిఆర్సీలో కొన్ని ప్రతిపాదనలు అమలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2015లో 10వ పిఆర్సీ అమల్లో 1/7/2013 నుంచి వర్తింపజేయాలని నోషనల్గా ఆ రోజు ఉన్నటువంటి బేసిక్ పెన్షన్కు 63.344% డిఏను పెంచేసి అలాగే 43% బేసిక్ పెన్షన్ మీద ఫిట్మెంట్ని క్రోడీకరించి 3 కలిపి అది మొత్తం కూడా బేసిక్ పెన్షన్గా నిర్ధారించాలని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిర్ధారించే క్రమంలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనే దాన్ని పరిగణలోకి తీసుకోరాదు అని చెప్పి మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారే తప్ప ఆ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని రద్దు చేశారు అనేటువంటి ఆలోచనలు చాలామంది పెన్షనర్లో ఉన్నాయి. అది రద్దు చేయలేదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు స్థానిక చంద్రమౌళి నగర్లోని మౌర్య ఫంక్షన్ హాలులో అధ్యాపక ఉపాధ్యాయ సంఘాల అభినందన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల, జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ రామకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ జానీమూన్తో పాటుగా టీడీపీ నాయకులు, అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వీరు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గొప్ప ఉపాధ్యాయ సమస్య అవగాహన ఉంది కాబట్టి సమస్య పరిష్కారం తనదైన మార్గాన్ని తనదైన శైలిని అయితే దిస్ ఇస్ వెరీ మేము కూడా మా పార్టీ డెఫినెట్ గా సపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా అందరూ కనపడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏ శ్రామ్ కృష్ణ గారికి నాకు పెద్ద పరిచయం లేదు. మా పార్టీ బలపరిచి డెఫినెట్ గా చేయాల్సిన బాధ్యత పుస్తకం తెలుసుకున్నాం. ఇది గారు కూడా నాతో కూడా బాగా ఈస్ట్ వెస్ట్ కలిసి పనిచేసాం. బట్ అందరూ పాల్పోయమంటే అందరూ పాలే పోతున్నారు నీళ్ళు పోయి అప్పుడు అనుకున్నాం. గుంటూరు కృష్ణ వేరు వేరు చేసి ఎందుకంటే కౌంటింగ్ చేయాలి చేస్తే ఉంది నా కృష్ణా విద్యార్థి గుంటూరు విద్యార్థి చేస్తే బాధ్యత కూడా ఉందా మేడం. తర్వాత ఇంకోటి కూడా చెప్పాం అసెంబ్లీ వరకు వాళ్ళకి లెక్క పెట్టండి అంటే దట్ ఈస్ దట్ ఈస్ స్పిరిట్ బికాజ్ మేము పనిచేస్తున్నప్పుడు మాకు ఎందుకు పోయినటువంటి భావన మాలో ఉండాలి. మాకు రిఫరెండం కావాలి కదా. ఇందాక సోదరుడు ఒక ఆయన అంటున్నాడు ఈ సంఘానికి పనిచేయాలి బట్ ఆయన చెప్పండి సార్ ఆయన ఎమ్మెల్సీ ఈజ్ నాట్ బెస్ట్ ఫర్ ది 22 సంఘాస్. ఈ రాష్ట్రంలో టీచర్లు అందరికీ ఎమ్మెల్సీ మాటలు రావడం ఎలా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రెండు జిల్లాల నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం ఉండడానికి ఓట్లు చాలా తక్కువ. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎన్నోట్లు ఉంటే మీ అందరికీ తెలుసు. కానీ ఒక రెండు నియోజకవర్గాల టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 18,000 మాత్రమే పోలైంది 13,000. కానీ కష్టం మాత్రం చాలా పెద్ద కష్టం పడ్డాం అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇన్ని ఇంతమంది ఎమ్మెల్యే ఎంతమంది ఎంపీలు ఎంతమంది జడ్పీటీసీలు ఎంతమంది ఎంపీటీసీలు సర్పంచులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు కార్యకర్తలు అట్లాగే మరి 33 సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంతటి విజయాన్ని భారీ విజయాన్ని చేకూర్చడం నిజంగా నేనేదో పూర్వజన్మలో చేసుకునేటువంటి అదృష్టం. ఎందుకంటే అన్నిటికంటే
ముఖ్యంగా నేను స్వయంగా సార్ కూడా వేదలపల్లెడ్డి గారు కూడా ఉన్నారు. సార్ పెట్టినటువంటి రివ్యూ కమిటీకి మొట్టమొదటిసారి నేను మరి ఆయన పాల్గొనే చాలా దగ్గరగా ఉండి పరిశీలించడం జరిగింది. నేడు సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన అర్బన్ రూరల్ ఎస్పీ గ్రీవెన్సెస్లకు బాధితులు పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. బాధితుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇరు ఎస్పీలు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కొందరు బాధితులు మాట్లాడారు. నగర్ నుంచి వచ్చాను. నా భర్త అత్తమామలు వరకట్నం గురించి ప్రతిసారి 50,000 తీసుకురమ్మని చెప్పేసి ఇంటికి వెళ్ళిపో లేకపోతే తీసుకురాకపోతే అని 2-3 సార్లు వచ్చినప్పుడల్లా నాన్నగారు 5,000, 10,000 అట్టిస్తూనే ఉన్నారు 2-3 సార్లు నుంచి. మళ్ళీ మొన్న 5వ తారీఖున 50,000 తీసుకొస్తావు లేకపోతే అక్కడే ఉండని చెప్పేసి నన్ను మంచాన్ని కట్టేసి కిరోసిన్ పోసి ఇలా చేస్తే నేను తప్పించుకొని బయటకు వచ్చేసాను సార్. నేను 6 నెలల ప్రెగ్నెంట్, మెడికల్ రిపోర్ట్స్ అన్ని బట్టలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా నాకేం లేదు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఫస్ట్, ఇస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కంప్లైంట్ పోయింది ఇంకోటి తీసుకురమ్మన్నారు. మళ్ళీ కంప్లైంట్ తీసుకెళ్ళి ఇచ్చాము. తర్వాత ఇద్దరు రాజీ పడితే పడరండి లేకపోతే ఉండండి పిలుస్తా అన్నారు. సాయంత్రం నాకు కూర్చొని ఇంకా వచ్చేసాము సార్. వచ్చేసి ఇక్కడ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఫస్ట్ టైం ఏమో పెళ్లి కాలేదని చెప్పి చేసుకున్నాడు. తర్వాత ఏమో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందంట, అమ్మాయికి విడాకులు కూడా ఇవ్వలేదంట సార్. ఇలా జరిగింది. మా దగ్గర 57 సెంట్లు ఉంది సార్. దాంట్లో మా నాన్నగారు మా తాతగారు 16 ఎకరాలు కదా ఒక ఏకాచంలో ఆక్రమించుకున్నారు సార్. సార్ అది అన్నారు సార్. అంటే మేము సమస్యల మీద ఊరెళ్ళాము సార్. మాకు ఆ స్థలం తెలిసి 4 సంవత్సరాల నుంచి వచ్చి ఇది మాది పొలం, మాది ల్యాండ్, ఇది సర్వేర్ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయంటే మీరు కాదు ఉంటే తర్వాత చూసుకుందాం, రిజిస్ట్రేషన్ మేము చేర్చుకుంటాం అది ఇది అన్నారు సార్. ఈలోపు కంచర్ల సంవత్సరం అని ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి సెటిల్మెంట్కి వచ్చి నేను చూస్తాను అని చెప్పేసి 2 నెలల మించి చేద్దాం చూద్దాం అని ఇప్పుడేమో భయభ్రాంతులు చేస్తున్నాను సార్. ఏమంటాడు చేద్దాం అమ్మా చూద్దాం ఇప్పుడంటే ఇప్పుడు రామంటాడు, మళ్ళీ సాయంత్రం రామంటాడు. మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మా స్థలం మాకు ఇవ్వాలి. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో బాలాజీ అనే 8 సంవత్సరాల బాలుడిని డబ్బు కోసం దారుణంగా హత్య చేశారు. శనివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారిని కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు డబ్బు కావాలని ఫోన్ చేయగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మాచవరం మండలం మల్లవులకు చెందిన ఆటో డ్రైవర్ ను కిడ్నాపర్ గా గుర్తించారు. నిందితుడు బాలుడి నోటికి ప్లాస్టర్ చుట్టగా ఊపిరి ఆడక చనిపోయాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చూస్తున్నాం, ఊరు మొత్తం ఎత్తాం, ఆల్రెడీ మైకుల్లో అనౌన్స్మెంట్ మొత్తం చేసాం నైట్ పూట. సరే ఈవినింగ్ ఏడన్నా ఆడుకుంటే పడుకోమన్నాం, నిద్రపోయి ఉంటాడు మార్నింగ్ వెళ్ళేసి వస్తాడులేని ఒప్పుతో నైట్ పిడుగురాళ్ళ మొత్తం తిరిగాం. తిరిగినా కానీ ఫలితం లేదు. మార్నింగ్ కంప్లైంట్ పెడతామని బయటకు వచ్చి డిస్కస్ జరుగుతున్న టైంలో ఫోన్ చేశాడు. అతను ఇక్కడే ఉన్నాడు పొద్దునే, అంతా ఎంక్వైరీ చేసుకుంటానే చేశాడు. అతను పక్కా ప్లాన్తోనే చేశాడు. మేము మిస్సింగ్ కేసు పెడదామని వెళ్ళేలోపు కాల్ చేశాడు. కాల్ చేసి దొడ్లేరులో ఉన్నాను, ఇంత అమౌంట్ తీసుకునిరా, మా వాళ్ళు వెనక రెడీ తిరుగుతాయి వస్తారు నీ వెనక అన్నాడు. 15 లక్షలు అడిగారండి? 15 కాదండి, 20 ఇస్తాం. ప్రాణం ఇస్తాడా? ఇప్పుడు మేము ప్రాణం తీస్తాం వాడిది, వాడేం చేయలేడుగా.
ఊళ్ళో కూడా చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ పెరుగుద్ది. మేము మామూలుగా ఎన్నాళ్ళు ఉన్నా మా వాళ్ళు ఇళ్ళనే ఉంటారు, కొత్తగా మారరు. ఎంతమంది పోయినా మారరు ఇల్లు. ఇంటి పక్కనోడి తెలియపోవటం ఏంటండి, ఒకరోజు మా పరిస్థితి మళ్ళీ లోపలుంటే తెలియపోవటం ఏంది? పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఇవాళ ఇయ్యాడైద్ది, ఒకడికి అయింది, రేపు వేరే వాళ్ళ ఇంటి పక్కనోడికి అయింది. ముఠాగా తయారయ్యారండి ఇక్కడ వాళ్ళు. ఇంకా చేస్తాడు, వాడిని వదిలిపెట్టడం కఠిన శిక్షించండి. తర్వాత ఈ నెల 14న మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన, హాజరవనున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. నగరంలో ఈ నెల 15 వరకే రేషన్ సరుకుల పంపిణీ, నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఆర్డీఓ భాస్కర్ నాయుడు. అధిక సంఖ్యలో బాధితులు, త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామన్న అధికారులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.